హాయ్ పొలిటికల్ ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నంబర్కి సంప్రదించండి. నమస్కారం విజయ మేడం. నమస్తే ఉషా మేడం. ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో ఏం చేసినప్పటికీ ఎప్పటికో ఒకసారికి మాత్రం జ్ఞానోదయం వస్తుంది. లైక్ ఎలా అంటే మనల్ని మనం ఇంకా మార్చుకోవాలి, ఇప్పటిదాకా చేసింది ఇంకా చాలు, ఇంకొద్దు, ఇంకా టైం అయిపోయింది. సో సంపాదన పైన కానివ్వండి, బిహేవియర్ పైన కానివ్వండి, తల్లిదండ్రుల పైన రెస్పెక్ట్, వాట్ నాట్, ప్రతి ఒక్క దానిపైన ఒక లిమిట్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం మారటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఒక వ్యక్తి తనకి తానుగా రూపుదిద్దుకోవాలి ఇంకొకలాగా అంటే అసలు ఎలా, చాణక్య నీతి ప్రకారం అసలు ఏమైనా చెప్తారా మీరు? ఒక వ్యక్తి తనని తాను ఉన్నతంగా వ్యక్తిత్వంలో మార్పులు చేసుకోవాలనే ఆలోచన రావటమే అసలు ఒక అంటే ఒక మంచి అడుగు కింద లెక్క మనం. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు అవేర్నెస్ ఉంది అంటే గుర్తించగలిగారు అంటే ఏంటి, నేను ఈ విషయంలో మారాలి అని చెప్పి. సో ఇదేంటంటే ఒక మంచి ప్రారంభం అన్నమాట. సో తెలిసినప్పుడు మనం దారి వెతుక్కోవచ్చు. అసలు నీకు తెలవనే లేదు, నీలో ఏం కావాలో నీకేం కావాలో అన్నప్పుడు అయోమయం కింద ఉండిపోతాం. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎక్కువ మట్టుకు వెంటనే ప్రతిచర్య ఉండకూడదు. అది లేనప్పుడు అసలు ఒక మనిషికి చాలా మట్టుకు సమస్యలు తగ్గిపోతాయి. ఏంటంటే స్పందించటం ఉండాలి కానీ ప్రతిచర్య ఉండకూడదు. అంటే రెండిటికి తేడా ఉంటుంది. నువ్వు ఒక్క నిమిషం ఆలోచించకుండా వినగానే వెంటనే చేసేది ప్రతిచర్య, చర్యకు ప్రతిచర్య, కెమికల్ రియాక్షన్. అలా పోయిగానే రెండు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతాయి కదా రెండు కెమికల్స్. బట్ స్పందన అంటే ఏంటంటే ప్రతిస్పందన అంటే ఏంటంటే నీకు ఒక సందర్భం ఎదురైనప్పుడు దాని గురించి ఒక నిమిషం ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని నీ నిర్ణయాన్ని నువ్వు వెంటనే టక్కుమని ఒక 10 సెకండ్లు వినగానే చెప్పేయక్కర్లేదు. దాన్ని లోటుపాట్లు ఆలోచించి నువ్వు స్పందించగలగటాన్ని ప్రతిస్పందన అంటాం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చేసరికి మేమేం చెప్తామంటే రియాక్షన్ అండ్ రెస్పాన్స్. అంటే డోంట్ రియాక్ట్, ట్రై టు రెస్పాండ్. అయితే ఇది చెప్పినంత ఈజీగా ఉండదు అందరిలో, దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. ఇప్పుడు మన సుందర్ పిచ్చాయి, గ్లోబల్ హెడ్ ఆఫ్ గూగుల్, వినే ఉంటారు కదా పేరు. ఆయన ఒకసారి హోటల్కి వెళ్ళాడంట. హోటల్కి వెళ్ళి మంచి కాఫీ ఆర్డర్ ఇచ్చుకుని హోటల్లో మంచి ఏ 5 స్టార్ హోటల్కో వెళ్ళుంటారు సుందర్ పిచ్చాయి కాబట్టి. సరే మంచి కాఫీ ఆర్డర్ చేసి అది తాగుతా అంటే ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన కాఫీ ఆయనది. తర్వాత కొంచెం అవతలగా ఉన్న టేబుల్ మీద ఒక లేడీస్ బ్యాచ్ అట్లా ఉన్నాయి కొంతమంది ఉంటారు కదా ఇంకా. సరే ఒక లేడీస్ బ్యాచ్లో ఒకళ్ళు ఇట్లాగే ఉన్నప్పుడు అందులో ఒక ఆవిడ మీద బొద్దింక పడుతుంది. ఇది ఆయన స్వయాన చెప్పిందే ఈ కథ, ఆయన అనుభవం. సో ఒక ఆవిడ మీద బొద్దింక పడినప్పుడు జనరల్గా బొద్దింక పడగానే ఇంకా ఆడాళ్ళ సంగతి తెలుసు కదా, కెవ్వమని అరిచేసి దాన్ని దులిపేసి హడావిడి చేసేసి అలా చేసినప్పుడు మళ్ళీ అది ఇంకొక ఆవిడ మీద పట్టడం, ఆవిడ లేసి గంతులేయటం, ఇన్నవుతుంది. వీళ్ళు దాన్ని తోసేసే విధానంలో మళ్ళీ అది పక్క టేబుల్ మీద వెళ్ళి ఇంకొక అతని మీద పట్టడం, అతను కూడా గబుక్కున లేసి ఆ వాటర్ బాటిల్ పడిపోవటం. సో ఇక్కడ అంటే నానా హంగ జరుగుతూ ఉంటుంది ఈ బొద్దింక వల్ల. సో ఈ లోపల వెయిటర్ వస్తాడు. ఇదంతా చూసి సరే అతని మీద నుంచి అది వెయిటర్ మీద పడుతుంది. వెయిటర్ అట్లాగే ఒక నిమిషం ఉంటాడు. ఉండేసరికి ఆ బొద్దింక కూడా ఈ కంగాళి అంత గందరగోళంగా ఉంది కదా, అది బెదిరిపోతుంది ఈ సౌండ్లకి. అది కొంచెం అట్లా ఒక దగ్గర ఆగింది అనగానే తన భుజం మీద వెంటనే దాన్ని గుప్పిట్లో పట్టుకుని కిటికీలోంచి బయటికి విసిరేసేస్తాడు. సో ఇదంతా చూస్తున్న సుందర్ పిచ్చాయికి అదొకలాంటి జ్ఞానోదయం లాగా అంటే ఒక మంచి అంటే ఆలోచన వస్తుందన్నమాట తను చూస్తున్నప్పుడు. ఈ ఇన్సిడెంట్ బొద్దింక అదే, వీళ్ళ మీద పడినప్పుడు వీళ్ళంతా అంటే కంగారు పడిపోయి గంతులేసి చిందరవందర చేసేసి హడావిడి చేశారు. ఈ టేబుల్ మీద వాళ్ళు చేశారు, ఆ టేబుల్ మీద వాళ్ళు చేశారు. ఒక లేడీ కంగారు పడిపోయింది, అట్లాగే ఒక అతను కంగారు పడి అంతా నీళ్ళ బాటిల్ బారబోసి గందరగోళం చేశారు. అదే వెయిటర్ మీద కూడా పడింది, కానీ అతను కామ్గా ఉండగలిగాడు, కంపోజ్డ్గా. సో ఇప్పుడు బొద్దింక వల్ల హడావిడి జరిగింది అని నేను అనటానికి లేదు కదా. బొద్దింక వల్లే హడావిడి జరిగింది, ఇదంతా జరిగింది అంటే మరి బొద్దింక అతని మీద కూడా వాలింది కదా. సో అప్పుడు తను అంటే ఏమంటాడంటే, సో విషయం జరిగిన దాన్ని బట్టి లేదు, దానికి మనం ఎట్లా స్పందించాము అన్న దాన్ని బట్టే ఎక్కువ మటుకు సందర్భాల్లో మనకి నష్టం జరిగినా లాభం జరిగినా అన్యాయం జరిగినా ఒక ఏదైనా సరే ఒక రిజల్ట్ మనకు వచ్చింది అంటే దానిలో మన పాత్ర, మన ఆలోచన విధానం, మనం ఎట్లా స్పందించాము లేదా రియాక్ట్ అయ్యాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ చర్యకు సంబంధించి దాని ఎఫెక్ట్ అంత ఉండదు అని జ్ఞానోదయం అయింది సుందర్ పిచ్చాయికి. ఈ విషయాన్ని ఆయన షేర్ చేశారనమాట. సో నిజమే కదా, ఇప్పుడు ఒక ట్రాఫిక్ జామ్లో ఉంటాము, దానికి కొంతమంది విసుక్కుంటా కారులో కంటిన్యూస్గా దానివల్ల విసుగు చెందిపోతూ ఉంటారు, పక్క కారులో ఒకళ్ళు కామ్గా ఉంటారు. సో ఇద్దరికీ ట్రాఫిక్ జామ్ ఉంది, దానివల్ల నువ్వు మూడ్ ఆఫ్ చేసుకుంటున్నావా లేకపోతే నింపాదిగా ఉన్నావా అనేది నిన్ను బట్టి ఉంటుంది, ట్రాఫిక్ జామ్ని బట్టి కాదు. అవునా కదా? సో ఇది తెలుసుకోగలిగి ఒక్క నిమిషం ఆలోచించగలిగి చక్కటి నింపాదితనం, అంటే అన్నిట్లో నింపాదిగా చేసుకుంటా మళ్ళా ఆలస్యం చేసుకుంటా పనులు గబగబా చేసుకోవద్దు అనట్లేదు ఇక్కడ. సందర్భానికి ఎట్లా నువ్వు ప్రవర్తించాలి, రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి అనేది నీకు తెలిసిన రోజున అసలు నీకు సగానికి పైగా అసలు సమస్యలు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే కూడా నువ్వు వాటిల్ని ఎట్లా వాటిల్ని పరిష్కరించుకోవచ్చు అనేది నీకు చక్కగా మార్గాలు కనిపిస్తాయి. ఎందుకంటే నీ మైండ్ కామ్గా ఉంటుంది, నువ్వు అక్కడ రియాక్ట్ అవ్వట్లేదు. సో ఇక్కడ అట్లాగే అత్తగారు సాధింపులు కానీ, మామగారు సాధింపులు కానీ, లేకపోతే భర్త సాధింపులు, భార్య సాధింపులు, ఇవన్నీ నిన్ను నీకేదో ఇబ్బందికరంగా ఉంటున్నాయి అని అంటే కొంత మట్టుకు వాటిల్ని నువ్వు డీల్ చేసే విధానం, వాటిల్ని నువ్వు మనసుకు ఎట్లాంటి వేలో నువ్వు వాటిల్ని చూసి వాటికి ఎట్లా రియాక్ట్ అవుతున్నావు, ఎట్లా ప్రతిస్పందిస్తున్నావు అనే దాన్ని బట్టే నీకు అవి అంటే గుదిబండలాగా పెద్ద సమస్యలాగా ఉన్నాయా లేకపోతే నువ్వు డీల్ చేసేలాగా ఉన్నాయా అనేది నీకు మారిపోతుంది సీను. నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే అదే పెద్ద కదల్చలేని బండరాయి అవుతుంది, నువ్వు హ్యాండిల్ చేయగలిగితే అది రోజువారీ ఉండే చిన్న చిన్న విషయాల కింద అవుతుంది. సో అందుకని ఏంటంటే ప్రతిదానికి కూడా వెంటనే వద్దు. ఇప్పుడు వెంటనే అంటే ఇప్పుడు బొద్దింక సంగతి పక్కన పెట్టండి, నువ్వు ఏదైనా సరే చేసేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించగలగాలి, ఆలోచించి అప్పుడు నీకు సమస్యకు పరిష్కారాలు ఎక్కువ మట్టుకు తడతాయి. చాణక్యుడు కూడా అదే చెప్తాడు మనకి. ఏదైనా సరే ఒక విషయం కానీ, ఒక సమస్య కానీ, ఒక క్లిష్టమైన పరిస్థితి కానీ వచ్చినప్పుడు నువ్వు ఆ కోపంలోనో ఆ బాధలోనో వెంటనే నిర్ణయం తీసుకోకు, ఎందుకంటే నువ్వు అప్పుడు ఆలోచించే శక్తి ఉండదు నీకు. ఆ నిమిషంలో ఒక నిమిషం ఆగి నిదానించి నీలో ఉండే ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ భయమో బాధో అవి తగ్గిన తర్వాత నువ్వు చేయగలిగితే నీకు ఇంకా బెటర్ సొల్యూషన్ దొరుకుతుంది అది. సో ఆల్వేస్ రెస్పాండ్, సో రెస్పాన్స్ ఈజ్ బెటర్ దెన్ రియాక్షన్. ప్రతిచర్య కన్నా ప్రతిస్పందన అన్ని వేళలా నీకు ఉపయోగకరం. ఇదే చాణక్యుడు కూడా చెప్పాడు. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడున్న దాన్ని బట్టి చూస్తే ప్రతి దానికి వెంటనే రియాక్ట్ అయిపోతూనే ఉంటాం మనము, ఆవేశంలో ఆ నిర్ణయాలు కూడా ఆ విధంగానే ఉంటుంటాయి. అవును, ఒక్క నిమిషం ఆగిపోయి ఒక్క నిమిషం చాలా తేడా చేస్తుంది. కాకపోతే ఆ ఒక్క నిమిషం ఆగగలగటం కూడా నువ్వు చాలా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరికైనా సరే మ్యారిటల్ కానీ, ప్రీ మ్యారిటల్ కానీ, లేదంటే మైండ్ సెట్కి సంబంధించి, లేదంటే పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి, వాళ్ళ మైండ్ సెట్కి సంబంధించి ఇలా ఏ కౌన్సిలింగ్ అయినా సరే మాకు కావాలి, ఒకసారి మేము విజయ పెద్దిన గారితో కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నామని మీరు కనుక అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.